హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి యుటిలిటీస్ పార్ట్ టూ సాలిడ్స్. ఇందులో వచ్చేసి మనం కోల్, డ్రై ఐస్, ఐస్ వాడుతుంటాం. కోల్ వచ్చేసి న్యాచురల్గా మనం భూమి నుంచి తీసిన కోల్. నెక్స్ట్ డ్రై ఐస్ వచ్చేసి మనం న్యాచురల్గా గాలిలో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ను కూల్ చేస్తాం మనం. ఈ కూల్ చేసిన దాన్ని లిక్విడ్గా మారుతుంది, -29 డిగ్రీస్ దాకా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కూల్ చేస్తే డ్రై ఐస్ లాగా మారుతుంది, -78 డిగ్రీస్. ఈ డ్రై ఐస్ని మనం ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో వాడతాము. నెక్స్ట్ వచ్చేసి ఐస్, వాటర్ను మనం కూల్ చేసి ఐస్, ఈ ఐస్ను కూడా ఫార్మాసిటికల్ వాడతాం, 0 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్ వచ్చేసి లిక్విడ్స్, ఫార్మాసిటికల్లో మనం లిక్విడ్స్ ఏమేమి వాడతామంటే వాటర్, ఫర్నెస్ ఆయిల్. యుటిలిటీస్లో వాటర్ వచ్చేసి న్యాచురల్గా తీసుకునే వాటర్. నెక్స్ట్ ఫర్నెస్ ఆయిల్ వచ్చేసి రెసిడ్యూస్ ఆఫ్ ఆయిల్ లైక్ పెట్రోలియం, డీజిల్ అండ్ అదర్స్ నుంచి మనం ఈ ఫర్నెస్ ఆయిల్ తీసుకుంటాం. నెక్స్ట్ గ్యాసెస్, ఎయిర్ వచ్చేసి న్యాచురల్ ఎయిర్. నెక్స్ట్ నైట్రోజన్, ఆక్సిజన్, హీలియం, ఇవన్నీ వచ్చేసి లిక్విఫాక్షన్ అండ్ ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ఆఫ్ ఎయిర్, ఈ పద్ధతి ద్వారా మనము ఈ గ్యాసెస్ని సపరేట్ చేసి వాడతాం మనం. నెక్స్ట్ అదర్స్, వాక్యూమ్. వాక్యూమ్ వచ్చేసి మనం వాక్యూమ్ పంప్స్ ఉంటాయి, ఇంకా జెట్ పంప్స్ కూడా ఉంటాయి, దీని నుంచి వాక్యూమ్ క్రియేట్ అవుతుంది, వాక్యూమ్ వాడతాము. నెక్స్ట్ ఎయిచ్ఎస్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్. ఈ ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లో వచ్చేసి మనకు ఫిల్టర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఎయిర్ను ఫిల్టరేషన్ చేసి మనము క్లీన్ రూమ్స్లో కానీ ప్రాసెసింగ్ ఏరియాల్లో కానీ ఈ ఎయిర్ వాడతాం మనం. నెక్స్ట్ వచ్చేసి పవర్, న్యాచురల్ పవర్. నెక్స్ట్ స్టీమ్. ఈ స్టీమ్ ఎట్లాగంటే మనం వాటర్ను హీట్ చేయడం వల్ల, కోల్ వాడి హీట్ చేయడం వల్ల స్టీమ్గా మారుతుంది. అది టెంపరేచర్ 90 డిగ్రీస్ టు 190 డిగ్రీస్ దాకా కూడా ఉంటుంది.